సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. బుల్లితెర మన్మధుడు, బుల్లితెర శోభన్ బాబు అనే ట్యాగ్ లైన్ కూడా ఆయనకుంది. సీజన్ 1 అయిపోయిన తర్వాత కూడా చాలా మంది ఇంకా ఆ పేరుతోనే పిలవచ్చు. బేసికల్లీ మీరే చాలా హాట్, అదే కొంచెం వేడిగా ఉంది. మీరు ఈ మాట చెప్పకూడదు. రీసెంట్ గా ఒక పార్టీకి వెళ్తే పబ్స్ లో కార్తీక దీపం సాంగ్, అండ్ మూవీస్ లో కానివ్వండి, ఏది యూజ్ చేయాలన్నా సీరియల్స్ సీరియల్స్ నుంచి ది బెస్ట్ అంటే కార్తీక దీపం అనే ట్యాగ్ లైన్ తీసేసుకున్నారు. జై బాలయ్య తర్వాత ఎక్కువ వినపడేది కార్తీక దీపం. సో ఇంత క్రేజ్ ఉన్న మీకు మూవీ ఆపర్చునిటీస్ ఎందుకు ఎక్కువ రాలేదు అని? ఓకే, ఇద్దరు అబ్బాయిలు స్ట్రాటజీ అంటారు కదా, అంటే పడే వరకేరా పడిన తర్వాత. హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నందు. ఎస్, ఇవాళ మనతో పాటు ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే అమ్మాయిలందరికీ ఆయన అంటే చాలా క్రేజ్ అని చెప్పుకోవచ్చు. అమ్మాయిలు ఒకటే కాదు, ఇంట్లో ఉండే లేడీస్ అందరూ కూడా ఆయనకి చాలా పెద్ద ఫ్యాన్ అనమాట. ఆయన ఇంటర్వ్యూ దొరకడం అంటే అది చాలా పెద్ద టాస్క్ అనే చెప్పుకోవాలి. బుల్లితెర మన్మధుడు, బుల్లితెర శోభన్ బాబు అనే ట్యాగ్ లైన్ కూడా ఆయనకుంది. ఎస్, మనతో పాటు ఉన్నారు నిరుపమ్ గారు. హాయ్ నిరుపమ్ గారు. హాయ్. మీ ఇంట్రోకి గ్రీన్ టీ కంటే వేడిగా ఉంది. సో బేసికల్లీ మీరే చాలా హాట్, సో ఇంట్రడక్షన్ కూడా కొంచెం హాట్ గా ఉండాలని. చెప్పండి, గట్టిగా ప్రిపేర్ అయ్యని అర్థం అవుతుంది. ఎస్, అంటే మీ డేట్స్ దొరకడం చాలా కష్టం కాబట్టి మీ క్రేజ్. అంటే డేట్స్ దొరకడం కష్టం అని కాదు, కానీ జనరల్ గా నాకు ఇంటర్వ్యూస్ అంటే మనం ఏమంత సాధించేసామని ఇంటర్వ్యూలు ఇస్తామనే ఫీలింగ్ ఉంటుంది, అందుకని గౌకర్ ఇంటర్వ్యూ అనగానే నేను. మీరు ఈ మాట చెప్పకూడదు. రీసెంట్ గా ఒక పార్టీకి వెళ్తే పబ్స్ లో కార్తీక దీపం సాంగ్, అండ్ మూవీస్ లో కానివ్వండి, ఏది యూజ్ చేయాలన్నా సీరియల్స్ సీరియల్స్ నుంచి ది బెస్ట్ అంటే కార్తీక దీపం అనే ట్యాగ్ లైన్ తీసేసుకున్నారు. జై బాలయ్య తర్వాత ఎక్కువ వినపడేది కార్తీక దీపం. సో ఎలా అనిపిస్తుంది ఆ క్రేజ్? సీజన్ 2 కూడా స్టార్ట్ అయిపోయింది. చాలా హ్యాపీ ఉంది. జనరల్ గా రెగ్యులర్ గా టీవీ సీరియల్స్ కి ఒక దక్కని ఒక ఘనత అని చెప్పాలి. వెరీ 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 హ్యాపీ. ఓకే, కార్తీక దీపం 2 లో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది? చాలా ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి చాలా మంది ముందు సీజన్ 1 లో నా స్వెటర్స్ దాని గురించి మాట్లాడారు. సో ఇది కంప్లీట్ కాంట్రాస్ట్, కొంచెం బొమ్మల చొక్కాలు, ఇది ఒక స్టైల్, కొంచెం ఫన్ ఫంకీ ఫంకీగా ఉంటుంది కొంచెం. ఓకే, మిమ్మల్ని చూడగానే బేసిక్లీ ఒక క్వశ్చన్ అడగాలనిపించింది నాకు. నేను చిన్నప్పుడు చదువుకుంటున్న ఏజ్ లో చంద్రముఖి సీరియల్ వచ్చేది, అక్క మీరు పేరుగా చేసేవారు, అప్పటి నుంచి మీ సీరియల్ కి మీకు ఫ్యాన్ అనమాట. సో ఇప్పుడు మేము పెద్దగా అయిపోయాము, మీరు మాత్రం ఇయర్స్ పెరుగుతున్నా అంతే యంగ్ గా. ఇయర్స్ పెరిగే కొద్దీ ఇంకా గ్లామర్ పెరుగుతుంది అంటే కాంప్లిమెంట్ లోనే చాలా ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ ఉంది. నా చిన్నప్పుడు, నా స్కూలు, సీరియస్లీ అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అంతకు మించి, అంటే ఇంకా అందం పెరుగుతుంది అంటే మీ గ్లామర్ సీక్రెట్. థ్యాంక్ యూ. అంటే నాకంటే మెయింటైన్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు సినిమాల్లో కానీ అట్లా కానీ. ఏం లేదండి, నథింగ్. లిటిల్ బిట్ ఆఫ్ కేర్, ఒక డైట్, ఫిట్నెస్ అంటే వర్కౌట్స్, ఇంతే. తింటాం, తిన్నది అరిగించుకోవటం, ఇంతే సింపుల్, అంతే, నథింగ్ మోర్ దాన్. సో ఎంత ఎదిగినా కూడా ఒదుగుండే పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే ఎక్కువ మీ నేమ్ వినిపిస్తుంది, అంటే అంత సైలెంట్ గా, ఎక్కువ హడావిడి లేకుండా, ఇప్పుడు కూల్ గా అలా ఎలా ఉంటారు? మెయిన్ గా మైండ్ కి ఏం తీసుకోను, బేసిక్గా టెన్షన్స్ అవనివ్వండి, బీ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఏది నేను అంత మైండ్ కి ఎక్కించేసుకుని అట్లా ఉండను, వాట్ నెక్స్ట్ అనే టైప్ లోనే ఉంటాను. స్మాల్ స్క్రీన్ లో మొత్తం మీ జెండా పాతిస్తారు, సో మీ బిగ్ స్క్రీన్ లో మిమ్మల్ని హీరోగా చూసే ఛాన్సెస్ ఉన్నాయా? ఏమో అంటే నాకు ఆ కోరిక అదే అయితే ఉంది, అండ్ కథలు వినాలి, వింటున్నాను కొన్ని, అందులో సూటబుల్ ఉండే ఉండాలి, అండ్ అవి మెటీరియలైజ్ అవ్వాలి, అన్ని కొంచెం టైం ప్రాసెస్, మేబీ, అంటే ఇట్స్ ఇన్ ప్రాసెస్. త్వరలో చూడొచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎవ్రీథింగ్, ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ గుడ్. సో ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ ఉంటుంది. సో రీసెంట్ గా గృహప్రవేశం చేశారు, ఆ ఫీల్ ఎలా ఉంది? చిన్న కరెక్షన్ ఏంటంటే, అఫ్కోర్స్ మీరు అన్నది దాంట్లో రాంగ్ కాదు, కానీ సొంత ఇల్లే, కానీ అది మా అత్తయ్య మామయ్య వాళ్ళ కోసం యాక్చువల్లీ తీసుకున్నాము. ఓకే, మన పేరెంట్స్ కానీ మన పెద్దవాళ్ళు చాలా మంది వాళ్ళ లైఫ్ లో ఒక తీరని కళ అని చెప్పొచ్చు సొంత ఇల్లు అనేది, ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడతారు ఇయర్స్ టుగెదర్, అప్పట్లో ఉన్న ఉద్యోగాలు, అప్పట్లో ఉన్న జీతాలు, వాటికి వాళ్ళకున్న పిల్లల్ని పెంచడానికి, వీటికే ఎక్కువ మంది సంతానం ఉంటే వాళ్ళకి అదే సరిపోతుంది, వాళ్ళని తీర్చిదిద్దటం, అండ్ సొంత ఇల్లు అనేది వాళ్ళకి
ఇట్స్ ఎ బిగ్ డ్రీమ్ అలాగానే మిగిలిపోతుంది. సో అలా ఇది మా నా వైఫ్ మంజు వాళ్ళ పేరెంట్స్ డ్రీమ్ సొంత ఇల్లు అనేది. సో వాళ్ళ కోసం మేము కలిసి తీసుకున్న హౌస్ అది. ఓకే, సో ఫర్దర్ గా ఏం మూవీస్ రాబోతున్నాయి, ఏమైనా ప్రాజెక్ట్స్ సైన్ చేశారా? వెబ్ సిరీస్ ఒకటి ఇదిలో ఉంది అండ్ వెబ్ మూవీ ఒకటి. సో ఇవన్నీ ఇన్ ప్రాసెస్ అన్నమాట. ఇన్ ప్రాసెస్ లో కొంచెం మెటీరియలైజ్ అవడానికి టైం పడుతుంది. ఓకే, సో గ్రీన్ టీ కూడా తాగుతూ మాట్లాడొచ్చు, ఆ గ్యాప్ ఇవ్వట్లేదు అంటారా? అదే లేదు, కొంచెం వేడిగా ఉంది. ఓకే, సో మీ నాన్నగారి నుంచి మీరు నేర్చుకున్న ది బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఆయన ఈరోజు కొంచెం నాకున్న డిసిప్లిన్ అవ్వచ్చు, లేదా నేను నా ఫ్యామిలీని మేనేజ్ చేసుకుని ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కానీ అది ఆయన దగ్గర నుంచి తెలియకుండానే నేను నేర్చుకున్నానని చెప్పాలి. అంటే నేను రియలైజ్ అయ్యే టైంకే ఆయన కొంతవరకు నేర్పించారు. ఇప్పుడున్న కొంచెం యూట్యూబ్ జ్ఞానంతో ఇంకొంచెం దాన్ని పెంచుకున్నాను. సో అంటే ఆయన ఆయన రైటింగ్స్ ఇస్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషన్. ఆయన ఆయనలా రాయాలి అని నాకు చాలా కోరిక ఉంటుంది. బట్ నేను యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ బిజీ కాబట్టి రైటింగ్ సైడ్ కొంచెం తక్కువ, బట్ ఆయనలా రాయాలి అనేది, ఆయన రాయలేను ఫస్ట్ పాయింట్, బట్ ఆయనలా రాయగలగాలి అనేది నాకు అదొక దట్స్ ట్రై చేశారా ఏమైనా ఇప్పటి వరకు? నేను యా అడపదడప రాస్తుంటాను. నెక్స్ట్ నువ్వే అనే మూవీకి యాక్చువల్ డైలాగ్స్ రాశాను అప్పుడు. ఓకే, బట్ ఆ కెరీర్ ఆ యాంగిల్లో నేను ఎప్పుడు కంటిన్యూ చేయలే. నిరుపమ్ గారిలో యాక్టరే కాకుండా మంచి రైటర్ కూడా ఉన్నారు. అది ఫాదర్ ఆయన రాసేటప్పుడే ఆయన చేసే ప్రాజెక్ట్స్ లోనే నాకు నాలుగు సీన్లు ఇవ్వటం, రాయరా అంటాం, అట్లా తెలియకుండానే ఎంకరేజ్ చేశారు, కొంచెం నేర్పించారు. ఫ్రెష్ గా ఇప్పుడు మంజుల గారికి మీరు ప్రపోజ్ చేయాలి అంటే కొన్ని వర్డ్స్ మీ ఓన్ వర్డ్స్ లో ఎలా ప్రపోజ్ చేస్తారు? మీ రైటింగ్స్ లో ఎప్పుడైనా ఆవిడ కోసం ఏమైనా రాసారా? ఇది వరకు రాసాము అంటే ఎప్పుడు ద బిగినింగ్ ఆఫ్ అవర్ జర్నీ, చంద్రముఖి అన్నారు కదా ఆ టైంలోనే, అప్పుడు రాసుకునేవాళ్ళం. రాసుకునేవారా? ఓకే, ఇద్దరు. ఏదైనా గుర్తుందా అంటే మీరు తన కోసం పర్టికులర్ గా ఇష్టపడి రాసింది? ఏమై నిజంగానే గుర్తుండవు ఆ టైంలో, ఆ మూమెంట్ లో ఎవడో లోపల నుంచి వచ్చి రాయిస్తాడు కదా అలా రాసిన. అబ్బాయిలు స్ట్రాటజీ అంటారు కదా, అంటే పడే వారికి ఎరా పడిన తర్వాత ఏం గుర్తుండవు, వన్స్ అమ్మాయి మన లైఫ్ లోకి వచ్చిన తర్వాత అన్ని మర్చిపోతారు. అంటే ఫ్లాష్ బ్యాక్ లో ఉండకూడదు కదా, ప్రెసెంట్ ఏంటని చూడాలి లేదా ఫ్యూచర్ ఏంటని చూసుకోవాలి, అందుకని జరిగిపోయిన అలా మర్చిపోతూ ఉంటారు. సో ప్రెసెంట్ ఏమైనా కొన్ని వర్డ్స్ తన కోసం ఏమైనా డెడికేట్ చేయగలరా, ఒక ప్రపోజల్ లా కానివ్వండి, మీరు ఏదైనా కన్వే చేయాలి అనుకున్నది? సింపుల్ అంటే నువ్వు లేనిదే నేను లేను అంతే. ఏమన్నా చెప్పారు ఇంప్రెస్డ్ అక్కడ. మీరు ఫాదర్ అయిన తర్వాత అంటే బిఫోర్ మీ మ్యారేజ్ కి ముందు నాన్నగారిని ఎప్పుడైనా తెలుసో తెలియకో హర్ట్ చేసి ఉంటారు కదా, ఆ రియలైజేషన్ మనం అంటే మన పేరెంట్స్ మనకి చెప్తే ఆ వీళ్ళు ఎప్పుడు చెప్పిందే చెప్తూ ఉంటారు అనే ఒక వర్షన్ ఉంటుంది, వన్స్ వాళ్ళు లేనప్పుడు ఆ వాల్యూ మనకు అర్థం అవుతుంది. సో అలా మీరు ఎప్పుడైనా ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయా? చాలా ఉన్నాయి. అది ఎప్పుడంటే డెఫినెట్లీ మీరు అడిగినట్టు నేను ఫాదర్ అయిన తర్వాతే, ఎందుకంటే ఆ రెస్పాన్సిబిలిటీ కానీ మనం మన పిల్లలకి చెప్తున్నప్పుడు కానీ ఓకే మన ఫాదర్ మనకి చెప్పారు అదే మళ్ళీ మనం చెప్తున్నాము, అప్పుడు మన బిహేవియర్ ఎలా ఉంది, ఎలా రియాక్ట్ అయ్యాము అనేది డెఫినెట్ గా గుర్తొస్తుంది. అంటే ఇది ప్రతి వాళ్ళ జీవితంలో లైఫ్ సైకిల్లో ఎక్కడో చోట స్ట్రైక్ అవుతుంది. అంటే మనం హస్బెండ్ నుంచి ఫాదర్ అవుతాము, ఫాదర్ అయిన తర్వాత మన ఫాదర్స్ ప్లేస్ లో మనం ఉంటాము. సో మన కొడుకు వాడు మనకి ఎదురు తిరిగినప్పుడు లేదో మన మాట విన్నప్పుడు మన రియాక్షన్, అంటే ఏ సినిమా కట్టింగ్ లాగా ఇప్పుడు మనం అప్పుడు మనం, అట్లా చాలా సందర్భాల్లో నేను రియలైజ్ అయ్యాను. ఇంకా ఆయన ఉంటే మేబీ ఎలా రియాక్ట్ అవుతా నాకు తెలియదు, కానీ ఐ ఫెల్ట్ ఏమో అలా చేసి ఉండకూడదేమో, అప్పుడు అట్లా ఆయన మాట విని ఉండాల్సిందేమో అనిపిస్తూ ఉంటుంది చాలాసార్లు. ఓకే, సో మీ అబ్బాయి అక్షయ్ అండ్ మీకు ఎక్కువ క్లోజా లేకపోతే మంజుల గారికి ఎక్కువ క్లోజా? వాడు మదర్కే ఎక్కువ క్లోజ్. మదర్కే ఎక్కువ క్లోజ్, ఎందుకంటే నేను కొంచెం రెస్ట్రిక్షన్స్ పెడుతుంటాను. అంటే ఫుడ్ విషయంలోనే, పెద్ద వేరే ఏం కాదు, ఫుడ్ విషయంలో కానీ కొంచెం యాక్టివిటీస్ విషయంలో కానీ అవి జనరల్గా పిల్లలకి నచ్చవు కదా. సో మదర్స్ అనేవి కొంచెం మదర్స్ ఎక్కువ ప్యాంపర్ చేస్తారు.
సో వాళ్ళ మాట విన్నప్పుడు నాన్నతో చెప్తానని, మేము నాన్న అనేవాడు ఇప్పుడు భయం చూపించడానికి ఉంటాడు. డాటర్స్ ఉంటే ఐ మీన్ లైక్ ఫాదర్స్ ఎక్కువ ప్యాంపర్ చేస్తారు, సో ప్యాంపరింగ్ అట్ సైడ్ నుంచి ఎక్కువగా ఉంటుంది. అంటే పర్టికులర్ గా ఇప్పుడు మీరు ఏమైనా అనుకుంటారా తనతో ఇదే చేయించాలి, లైక్ ఇది చదివించాలి, అలాంటి ఐడియాస్ పిల్లల మీద రుద్దటం మా ఫాదరు చేయలేదు, నాకు అలాంటి ఉద్దేశాలు లేవు, మీకు కూడా ఇంట్రెస్ట్ లేదు, అలాంటి ఉద్దేశాలు లేవు. ఓకే, వాళ్ళ ఇంట్రెస్ట్ ని ఎంకరేజ్ చేయటమే యాజ్ ఎ పేరెంట్. ఓకే, యాజ్ ఎ పేరెంట్స్ గా పిల్లలకి ఇచ్చే సపోర్ట్ ఎంత వరకు ఇంపార్టెంట్ అని మీరు అంటారు? అంటే చాలా మంది పిల్లలు ఎలా అంటే, ఇప్పుడు వాళ్ళకి ఒక గోల్ ఉంటుంది, వాళ్ళకి కొన్ని ఇష్టాలు ఉంటాయి, పేరెంట్స్ అవి యాక్సెప్ట్ చేయరు. యాజ్ ఎ పేరెంట్ గా అసలు దాని గురించి మీరు ఏం చెప్తారు? ఐ థింక్ ఈ జనరేషన్ లో పిల్లలు చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తున్నారు, చాలా బ్రాడ్ మైండెడ్ తో ఉన్నారు, వాళ్ళకి చాలా ఐడియాస్ ఉన్నాయి. మనకి మన పేరెంట్స్ కి పాత జనరేషన్స్ కి లేని ఐడియాస్ ఈ జనరేషన్స్ లో చాలా ఎర్లీ ఏజ్ లో వచ్చేస్తున్నాయి వాళ్ళకి. సో వాళ్ళకి ఇది మంచి ఇది చెడు అని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి ఒక చిన్న క్లారిటీ ఇస్తే డెఫినెట్ గా వాళ్ళు ఆ మంచివేనే చూస్ చేసుకుంటారు. యాజ్ ఎ పేరెంట్ డెఫినెట్ గా ఎవరైనా పిల్లల ఇష్టాలని సపోర్ట్ చేయాలి, చేస్తేనే వాళ్ళు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. మిమ్మల్ని నిరుపమ్ గారు అని పిలవడం కంటే కూడా అందరూ ఇప్పుడు డాక్టర్ బాబు అంటేనే ఎక్కువ గుర్తుపడుతున్నారు. నేను కష్టపడకుండా డాక్టర్ అయిపోయారు, సంపాదించిన డాక్టర్, చదవకుండా డాక్టర్ అయిపోయారు. సో నిరుపమ్ గారు వస్తున్నారంటే నిరుపమ్ గారు ఎవరు, డాక్టర్ బాబా అలా గుర్తుపడుతున్నారు. సో ఆ సీరియల్ ఫస్ట్ సక్సెస్ తర్వాత మీరు తీసుకున్నది బిగ్గెస్ట్ కాంప్లిమెంట్స్ ఏది అంటే ఏం చెప్తారు? కాంప్లిమెంట్స్ అదే, కాంప్లిమెంట్స్ చాలా మంది రకాలుగా రకరకాలుగా ఇచ్చారు, కానీ అంటే మీకు బాగా చుట్టూ ఉండేవాళ్ళు, మనం రోజు కలిసేవాళ్ళు, మనకి లేదా మన చుట్టాలు కానీ మనకి కాంప్లిమెంట్ ఇవ్వటం అనేది సహజం. అవును, కానీ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి వాళ్ళు, వాళ్ళ అమ్మగారు పనిగట్టుకుని మన ఫోన్ నెంబర్ తెలుసుకుని మనకు ఫోన్ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. అవును, ఆవిడ ఫోన్ చేశారు, రోజు చూస్తాను చాలా బాగుంటుంది అని, అంటే వాళ్ళ ఇంట్లో మనిషిలాగా మాట్లాడారు. ఓకే, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. అంటే వాళ్ళ అదే పవన్ కళ్యాణ్ గారి తోటలో ఉన్న మామిడికాయలు ఒకసారి వచ్చినాయి ఒక పెద్ద బాక్స్. అండ్ బ్రహ్మానందం గారు, ఓకే, ఆయన పని కట్టుకుని కాల్ చేసి నన్ను అప్రిషియేట్ చేయాల్సిన అవసరం లేదు, ఆయన చేశారు. మురళీమోహన్ గారు చేస్తారు, సెకండ్ సీజన్ స్టార్టింగ్ అప్పుడు కూడా ఆయన కాల్ చేశారు, ఇలా ప్రోమో ఒకటి వస్తుంది అదేంటి, కొత్తదా పాతదా ఏంటి అసలు అని. ఓకే, మనతో ఏ అవసరం లేదు, మనతో ఏ పని లేని వాళ్ళు కూడా ఫోన్ చేసి మాట్లాడుతున్నారంటే మనల్ని ఎంత ఓన్ చేసుకున్నారు, ఎంత ఇంట్లో మనిషిలా ట్రీట్ చేస్తున్నారు అనేది అనిపిస్తూ ఉంటుంది. అవును, అంటే ఇన్ని సీరియల్స్ వచ్చాయి, ఎన్నో ఎపిసోడ్స్ అయిపోయాయి, ఎంతో మంది హీరోస్ వచ్చారు వెళ్ళిపోయారు, బట్ కార్తీక దీపం కి వచ్చినంత క్రేజ్ సీరియల్స్ లో ఏ సీరియల్ కి రాలేదు. మంచు లక్ష్మి గారు కూడా ట్వీట్ చేశారు, మా మదర్ ఇలా ఫీల్ అవుతున్నారు అని చెప్పి. సో అంటే సీరియల్స్ క్రేజ్ ని పెంచింది మీరేం చెప్పుకోవచ్చు? ఏం కాదు కానీ కార్తీక దీపం అని చెప్పొచ్చు, మేబీ ఆ స్టోరీకి అందరూ అలా కనెక్ట్ అయ్యారు, ఆ క్యారెక్టర్స్ కనెక్ట్ అయ్యారు. ట్రూ, అది మంచు లక్ష్మి గారు పోస్ట్ చేశారు ఏదో స్టోరీ అన్నప్పుడు ఇదేదో మీమ్ ఎవరో క్రియేట్ చేశారు అని అనుకున్నాను, కానీ ఆవిడ నిజంగా పోస్ట్ చేశారు అన్న విషయం లేటర్ ఆన్ నాకు రకరకాలుగా చాలా మంది ఫార్వర్డ్ 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 వస్తున్నప్పుడు ఏంటి నిజమా నిజమా అని తర్వాత రియలైజ్ అయ్యాను. అలాగే వెన్నెల కిషోర్ గారు కానీ అట్లా ఆయన ఆయన మూవీస్ లో ఎక్కడో చోట కార్తీక దీపం డాక్టర్ బాబు వంటలకి ఈ పేర్లు ఎక్కడో వాడతా ఉంటాయి. సో అట్లా అంటే కామన్ పీపుల్ సీరియల్స్ చూడడం వేరు, నార్మల్ గా ఇంట్లో అమ్మవాళ్ళు అమ్మమ్మలు మా లాంటి వాళ్ళు చూస్తాం, బట్ సెలబ్రిటీస్ నుంచి ఈ అప్రిషియేషన్ రావడం అనేది చాలా గ్రేట్. సో ఇప్పుడు కార్తీక దీపం 1 కి ఏదైతే క్రేజ్ ఉందో 2 కి కూడా అంతే రావచ్చు అంటారా? వస్తుంది, డెఫినెట్ గా వస్తుంది. అంటే ఏ నమ్మకంతో చెప్తున్నాను అంటే ఎమోషనల్ కనెక్ట్ సీజన్ 1 లో ఎలా ఉందో సీజన్ 2 కూడా సేమ్ అంతే ఉంటుంది. ఎందుకంటే అది సీజన్ 1 క్రియేట్ చేసిన హైప్ దానికి ఉన్న స్టాండర్డ్స్ ఒక లెవెల్లో ఉంటాయి. సో సీజన్ 2 చేసినప్పుడు వాటికి ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అనేది డెఫినెట్ గా కాన్షియస్ గా ఉన్నారు, అందరూ ఉన్నారు, టీమ్ అంతా అలాగే ఉన్నారు. దానికి తగ్గట్టే ఒక మంచి స్టోరీ. ఓకే, ఇప్పుడు అడిగే క్వశ్చన్ ఆల్రెడీ మీరు కొంచెం ఆన్సర్ చేశారు, బట్ ఈ క్వశ్చన్ నేను మళ్ళీ అడుగుతున్నాను. అంటే ఫిట్నెస్ చేసినట్టే కనిపించరు, జిమ్ లో వర్కౌట్ చేసినట్టే కనిపించరు, బట్ అంత ఫిట్ గా ఎలా ఉంటారు? అంటే ఫిట్నెస్ అంటే
కండలు తిరగటం లేదా చొక్కాలు వేస్తే చిరిగిపోవటం ఇదే ఇదే కాదు. సో లీన్ గా కూడా ఇప్పుడు నాగార్జున గారు ఉంటారు, ఆయన అంతా హ్యూజ్ గాను వీళ్ళు కండలు కండలుగా ఏమి ఉంటారు, లీన్ గా ఉంటారు. ఈజ్ వెరీ ఫిట్ మహేష్ బాబు. ఓకే, వాళ్ళు ఏంటంటే ఆ క్యారెక్టర్ కొంచెం మస్కులర్ గా కనిపించాలన్నప్పుడు కొంచెం బల్క్ చేస్తారు బాడీని, అదర్వైజ్ దే విల్ బి ఫిట్ అండ్ లీన్. అంటే మీరు సీరియల్ సీరియల్ కి వేరియేషన్ అలా ఏమైనా ట్రై చేస్తూ ఉంటారా? అంటే సీరియల్ సినిమా అనుకోండి, ఒక 6 నెలల సంవత్సరం కష్టపడితే అయిపోతుంది. మా సీరియల్స్ అలా కాదు కదా, అంత గ్యాప్ ఇవ్వరు, సంవత్సరాలు వెళ్తా ఉండే లోపు ట్రాన్స్ఫర్మేషన్ అంటే కష్టం. అండ్ మల్టిపుల్ గా 2 ప్రాజెక్ట్స్ చేస్తున్నాను అనుకోండి, సేమ్ లుక్ అవుతుంది, డేట్స్ సర్ మనం డ్రెస్ లో చూపిస్తాం గానీ బాడీ బాడీలో చూపించారు. ఓకే, సో జిమ్ అనగానే నాకు ఒకటి గుర్తొచ్చింది, జిమ్ లో మీ వైఫ్ ఒక ప్రాంక్ చేశారు, లైక్ కళ్ళుదిరి పడిపోయినట్టు మీరు చాలా షాక్ అయ్యారు. డాన్స్ ప్రాక్టీస్, yes, డాన్స్ ప్రాక్టీస్ చేశారు. సో మీరు చాలా భయపడ్డారు అప్పుడు, అంటే అలాంటి ప్రాంక్లు మీకు నచ్చుతాయా? అండ్ అది ఆ ఇన్సిడెంట్ చూసినప్పుడు మీ ఎక్స్ప్రెషన్, మీ రియాక్షన్? నచ్చో అవి ఇక అంతా యూట్యూబ్ మహిమ, వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళు ప్రాంకులు చేస్తున్నారని వీళ్ళు చేస్తున్నారని అట్లా ఏదో సరదాగా ట్రై చేసింది. కానీ ఐ డెఫినెట్లీ డోంట్ రికమెండ్ ఎనీవన్ అలాంటివి చేయకండి. ఓకే, అంటే నేను బేసిక్గా నాతో ఉన్నది ఏంటంటే నేను ఆనందపడటం కానీ ఎక్కువగా ఉండదు, బాధపడటం కానీ ఎక్కువ లెవెల్లో ఉండదు, న్యూట్రల్గా ఉంటుంది. కాబట్టి నా రియాక్షన్ అలా ఉంది, కానీ అదే కొంచెం అటు ఇటు హైపర్ వాళ్ళ రియాక్షన్ వేరుగా ఉంటుంది. అవును, కూల్ గా ఉన్నారు కాబట్టి సెట్ అయింది, కొంచెం హైపర్ రియాక్ట్ అయినా కూడా కష్టం. అప్పుడు కూడా ఎందుకు నేను గబుక్కుని నిజమేమో అని నమ్మానంటే ఆ రోజు ఏదో పూజ జరిగింది, మార్నింగ్ నుంచి ఉపవాసంలో ఉందన్నమాట. ఓకే, సో అందుకని నిజంగానే తను ఆ వీక్నెస్ తో పడిపోయిందేమో అని అలా ఇప్పుడు మీరు ఒక సిరీస్ కుమారి శ్రీమతి శ్రీమతితో నిత్యం మీరెంతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు, ఆవిడతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? ఫస్ట్ నిత్యమేనన్ గారు లీడ్ అన్నప్పుడు కొంచెం భయపడ్డారా? భయపడటం అంటే షీస్ గ్రేట్ యాక్ట్రెస్ అండ్ నేషనల్ లెవెల్లో అన్ని లాంగ్వేజ్ లో చేస్తున్నారు. ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఎలా ఆవిడ ఎలా రిసీవ్ చేసుకుంటారు, మనతో ఎలా మాట్లాడతారు, కలిసి వర్క్ చేయాలన్నప్పుడు అది ఎలా ఉంటుంది అనేది చాలా రకరకాల ఆలోచనలు తిరుగుతుంటాయి కదా. నాకు నేను మామూలుగానే గబుక్కుని దూసుకెళ్లే టైప్ కాదు. ఓకే, అవతల మాట్లాడితే మనం కూడా మాట్లాడి అట్లా స్లోగా కనెక్ట్ సర్కిల్లోనే యాక్టివ్గా ఉండే పర్సన్. ఓకే, సో ఎలా ఉంటుంది ఏంటి అని ఆ ఇన్హిబిషన్స్ ఏవే ఉండేవి. బట్ షీఈస్ వెరీ కూల్, చాలా బాగా మాట్లాడతారు, చాలా బాగా ఈ కౌంటర్ ఎన్కౌంటర్ అంతా బాగుంటుంది. ఓకే, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఒక ఒక పాయింట్, మేము అవుట్డోర్ చేసాం రాజమండ్రి దగ్గర, తెలుసు ఆ టేపు ఎలా ఎండలు వండిపోతాయి, ఎండలు అని కాదు అంటే జనం కూడా కార్తీక దీపం టైము. ఓకే, సో ఈ డాక్టర్ బాబు ఈ హడావిడి ఎక్కువ ఉంది, నిత్యా మీనన్ ఫేమ్ కంటే మీ ఫేమ్ ఎక్కువ ఉంటుంది మేబీ అక్కడ. అదే ఆవిడ నేషనల్ అయితే మన లోకల్ ఆ టైప్. సో ఒక పాయింట్ లో 2 రోజులు చూసారు 3 రోజులు చూసారు 4 రోజుల నుంచి తను కూడా డాక్టర్ బాబు అని పిలవడం స్టార్ట్ చేశారు. తనకి అప్పుడు తెలిసింది జనాలు ఏంటి, గోల్ ఏంటి, డాక్టర్ బాబు ఏంటి అసలు అనేది. తర్వాత కొంచెం గ్రాడ్యువల్ గా తెలుసుకుని అలా. సో డాక్టర్ బాబు అని పిలిచినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారా, నిరుపమ్ గారు అని పిలిచినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారా? రెండు నా పేర్లే. రెండు మీ పేర్లే? నా పేర్లే. జనానికి ఎక్కువ డాక్టర్ బాబుగా గుర్తుండిపోయాను. సీజన్ 1 అయిపోయిన తర్వాత కూడా చాలా మంది ఇంకా ఆ పేరుతోనే పిలవటం ఎక్కువగా రీల్స్ లో డాక్టర్ బాబు అని చెప్పి. సో ఈ నిత్యమీనన్ తో మళ్ళీ ఈ సీక్వెల్ ఎప్పుడు ఉండబోతుంది అంటే? ఉన్నారు, స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది అని రీసెంట్ గానే చెప్పారు, బట్ ఉంటుంది ఐ థింక్ సూన్, వెరీ సూన్. ఓకే, వైజయంతి మూవీస్ లో మీకు ఆపర్చునిటీ రావడం ఎలా ఫీల్ అవుతుంది? అది కూడా ఒక రకంగా కార్తీక దీపం క్రెడిటే. సో స్వప్న గారు, వైజయంతి స్వప్నదత్ గారు, వాళ్ళ అమ్మగారు అమ్మమ్మ గారు వాళ్ళు కార్తీక దీపం చూస్తారు. మీ క్రేజ్ మీ గ్రాఫ్ ని ఇలా పెంచేసింది వాళ్ళు చూడటం వల్ల. స్వప్న గారు అంతకు ముందే పరిచయం, సో తను కూడా ఆ టైంలో చూడటం, సో ఈ క్యారెక్టర్ కి వై నాట్ హిమ్ అని అనుకోవటం. సో అట్లా ఇది కూడా ఒక రకంగా క్రెడిట్ గోస్ టు కార్తీక దీపం. కార్తీక దీపం మొత్తం ఎంటైర్ అంటే మార్చేసింది అంటారా? అదే అంటే
మై గ్రాటిట్యూడ్ టు స్వప్న గారు, ఎందుకంటే చాలా మందికి తెలుసు ఏంటి కార్తీక దీపం అనేది, ఒక దానికి ఒక క్రేజ్ ఉంది, ఎక్కువ మంది చూస్తారని తెలుసు, కానీ సో అతన్ని మనం ఎందుకు సిరీస్ లో పెట్టాలి అనే థాట్ చాలా తక్కువ మందికి వస్తుంది. సో అది ఆ స్టెప్ తీసుకున్నందుకు ఐ షుడ్ థ్యాంక్ స్వప్న గారు. ఇంకేమైనా వెబ్ సిరీస్ చేయబోతున్నారు? అదే కొన్ని టాక్స్ లో ఉన్నాయి, కొన్ని ఇంకా ప్రాసెస్ లో ఉంది, అవన్నీ మెటీరియలైజ్ అయితే. ఓకే, సో చంద్రముఖి తర్వాత మంజులా గారిది మీది పేరు మళ్ళీ ఆన్ స్క్రీన్ ఇద్దరు ఒకటే సీరియల్లో చూసే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు మీ పేరు ఎవర్ గ్రీన్ ఎప్పుడు అలానే ఉంటారు అని చెప్పి. ఇప్పుడు కరెంట్ గా ఇమీడియట్ గా అంటే సీరియల్స్ లో అంటే కష్టమనే చెప్పాలి. అంటే మీ షెడ్యూల్ ఆవిడ షెడ్యూల్ బిజీ అని కాదు, కానీ తను ఏంటంటే షీ మూడ్ ఆన్ టు ద నెక్స్ట్ కేటగిరీ. ఓకే, హీరోయిన్ గా చేయట్లేదు కదా తను. యా యా, సో తన నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్స్ కి వెళ్ళింది. సో అందుకని ఆ మ్యాచింగ్ మిస్ మ్యాచ్ అనేది ఉంటుంది. ఓకే, హీరోయిన్స్ ఇప్పుడున్న టైంలో హీరోయిన్స్ లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోయింది. ఇది వరకు ఒక హీరోయిన్ వచ్చిందంటే కొంతకాలం హీరోయిన్ గానే చేసేది, డిఫరెంట్ కాంపిటీషన్ కూడా పెరిగింది కాబట్టి. అండ్ ఇప్పుడు వచ్చిన వాళ్ళని ప్రతి కొత్త ప్రాజెక్ట్ కి న్యూ కమర్స్ కావాలి, కొత్త వాళ్ళు కావాలి అంటాం వల్ల ఎక్కువ మంది కొత్త వాళ్ళు వస్తున్నారు, ఎక్కువ రిపీట్ అవ్వట్లా. ఓకే, సో హనుమాన్ జయంతి రోజు ఎక్కువ టైం టెంపుల్ లోనే స్పెండ్ చేస్తారు కదా మీరు, అంత గట్టిగా దేవుణ్ణి ఏం కోరుకున్నారు? హనుమాన్ జయంతి రోజు తెచ్చుకుంటాను. గుర్తు తెచ్చుకుంటున్నారా? ఏం మొక్కుకున్నారు అంటే అన్ని మొక్కుకుని ఉంటారు. హనుమాన్ జయంతి కాదు కానీ మంగళవారం నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్తాను, అక్కడే హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. ఓకే, సో అట్లా అన్ని కలిసి వచ్చినాయి శివుడు, అట్లే జనరల్ భక్తి అనేది కొంచెం ఎక్కువ ఓవర్గా లేదు కానీ ఉంది. ఓకే, సో కొంచెం గట్టిగానే కోరుకుంటూ ఉంటాను. ఓకే, బాగుండాలి, అంత స్మూత్ గా జరగాలి, కొంచెం జలకలే ఇవ్వద్దు అని. ఓకే, సో ఇంత క్రేజ్ ఉన్న మీకు మూవీ ఆపర్చునిటీస్ ఎందుకు ఎక్కువ రాలేదు అంటే సీరియల్స్ లో చేసే వాళ్ళకి సినిమా ఆపర్చునిటీస్ ఎక్కువ రావు, సీరియల్స్ అంటే చిన్న చూపు అంటారు, ఇది రీజన్ అని చెప్పుకోవచ్చా? అంటే మీకు క్రేజ్ లేదా అంటే క్రేజ్ ఉంది, యూఆర్ వెల్ టాలెంటెడ్ ఆల్సో, సో దానికి రీజన్ ఏం చెప్తారు? అంటే ఆఫ్ కోర్స్ అందరు చూస్తారు, క్రేజ్ ఉంది, ఇదంతా నిజమే, కానీ ఎంతో కొంత మన స్టెప్ కూడా ఉండాలి. వెళ్ళి కలవటం కానీ, ఒక సినిమా జరుగుతుందంటే డైరెక్టర్ని కలవటం, ప్రొడ్యూసర్ కలవటం, ఇట్లా ఒక స్టెప్ మనం కూడా ముందుకేస్తే వాళ్ళు కూడా ఓకే వీడున్నాడు కదా, వీడు సూటబుల్లే కదా అనే ఆలోచన వాళ్ళకి రావచ్చు. బట్ నా సైడ్ నుంచి నేను స్టెప్ వేయను, ఎందుకంటే ఈ షెడ్యూల్స్ ఇవే సరిపోతాయి. అండ్ నేను ఇందాక చెప్పినట్టు గబుక్కుని కొత్త వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళటం అనేది, ఆపర్చునిటీస్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తే రావాలి అని కూర్చోను, కానీ అట్లా కూడా ఉండదు, కొంచెం బాగా తెలిసిన వాళ్ళు ఉంటే మాట్లాడతాను, కలుస్తాను, ఆల్ టుగెదర్ మనమే వెళ్ళి పరిచయం చేసుకుని మాట్లాడాలంటే కొంచెం సిగ్గుతో కూడిన బిడియం వల్ల వచ్చిన ఇవన్నీ ఉంటాయి కదా, అంతే తప్ప వేరేం లేదు. అండ్ మీరు అన్నట్టుగా సీరియల్స్ చేస్తున్నారు కదా అనే పాయింట్ కూడా నేను చాలా చోట్ల విన్నాను. విన్నారు, ఉంది అది కూడా, అది లేదని చెప్పండి ఉంది. సో ఇన్ ఫ్యూచర్ లో నాన్నగారులో మీరు కూడా నెగటివ్ రోల్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఇక చెప్పలేను, కానీ చేయటం అయితే నాకు కూడా ఇష్టం. చేయడం ఇష్టం? ఇష్టం అంటే టీవీలో అయితే చేయను, చేస్తే సినిమాల్లో చేస్తాను. టీవీలో యాక్సెప్ట్ చేయరని నా బలమైన ఫీలింగ్, ఎందుకంటే వాళ్ళు ఒక ఇంట్లో మనిషి లాగా ఓన్ చేసుకున్నారు, సొంత కొడుకు లాగా ఈ ఇమేజ్ లో చూస్తారు. సో గౌక్ నేను ఏదైనా నెగటివ్ లేదా ఇంకోలాగా ప్లే చేసి సాడిస్ట్ గానే ప్లే చేశానంటే అంత త్వరగా యాక్సెప్ట్ చేయ ఎత్తుకుంటూ వచ్చి కొడతారు. సో క్లారిటీ, ఇది పొలిటికల్ టైం కాబట్టి నిరుపమ్ గారు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు? వీకెండ్ పార్టీ. సో పొలిటికల్ స్టాండ్స్ ఏం లేవండి. ఓకే, అసలు ఏ కాంట్రవర్సీ లేకుండా, అంటే ఫేవరెట్ పొలిటీషియన్ అలా ఉంటారు కదా మీకు, అలా ఎవరు లేరా? ఉన్నారు, ఉన్నారు, కానీ అంటే అంటే ప్రతి వాళ్ళలో ఒక పాజిటివ్ నెగటివ్ చాలా ఉంటాయి. సో ఎవరు జెన్యున్, వీళ్ళు సేవ కోసమే పుట్టిన వాళ్ళు అని చెప్పడానికి లేదు, ఎవరు నెగటివ్స్ వాళ్ళకు ఉన్నాయి. బట్ ఆ నెగటివ్ పాజిటివ్ లో పాజిటివ్ డామినేట్ చేస్తా, నెగటివ్ డామినేట్ చేస్తా అనే పాయింట్ ఉంటది. కానీ ఐఎమ్ నాట్ అంటే ఫాలో అవుతాను, కానీ ఐఎమ్ నాట్ రియల్లీ యాక్టివ్. ఓకే, ఓకే, ఫైనల్ గా మీ ఫ్యాన్స్ అందరికి ఏమైనా చెప్పాలి అంటే?
కార్తీక దీపం ఫ్యాన్స్. మేము రెగ్యులర్ టచ్ లోనే ఉంటాం, ఇంకా కొత్తగా ఏం చెప్తాము. సో సీజన్ టూ, కార్తీక దీపం సీజన్ టూని కూడా సక్సెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్. డెఫినెట్గా మీ ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టే ఉంటుంది, అండ్ రాబోయే కొత్త ప్రాజెక్ట్స్ కూడా మీకు రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను, అవి కూడా ఆదరించాలి, ఆదరిస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. ఇన్ని ఇంటర్వ్యూస్ చేశాను కానీ బట్ నిరుపమ్ గారితో డాక్టర్ బాబు ఇంటర్వ్యూ చేయాలంటే లోపల కొంచెం లబ్డబ్ అనే టెన్షన్ ఉంది, ఎందుకో తెలీదు. బట్ మీ బిజీ షెడ్యూల్లో కూడా మాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నారో, మా పిల్లలు పెద్దగా అయిన తర్వాత కూడా మీరు ఇలానే హీరోగా మంచి ప్రాజెక్టులు చేయాలి, అందరినీ ఎంటర్టైన్ చేయాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.